విజయమ్మ మళ్ళీ నోరు విప్పారు ఓవైపున రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి మాసొత్తే అంటూ ఇంకో పక్కన పీజేఆర్ మీద విషయంలో ఏం మాట్లాడుకొచ్చారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పూజలు చేసింది జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఇంకోవైపున షర్మిల ఇవాళ పార్టీ ప్రకటన ఆ సందర్భంగా విజయమ్మ ఆవేదన భరితంగా కొన్ని ప్రశ్నలు వేశారు పార్టీ ఆవిష్కరణ సభలో నాయకుడు అంటే వైఎస్ఆర్ని చూసి నేర్చుకోవాలి రాజశేఖర్ అంటే ఎంత అభిమానం ఉందో ఈరోజు మైకులు ముందు చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు ఎంతో కపట ప్రేమను చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డిని దోషిగా ఎందుకు చూపించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రోడ్డున రోడ్డుపైన పడేసిన మీరు వైఎస్ఆర్ని ఈరోజు భుజాలపైన ఎత్తుకుంటున్నారు నాయకుడు అంటే భరోసా ఒక ధైర్యం నాయకుడు అంటే కొండని ఢీకొట్టే దమ్ము ధైర్యం ప్రజలు కోరే నాయకుడు అంటే దానికి నిలువెత్తు దర్శనం వైఎస్ఆర్ నాయకుడు అంటే సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికే ఉండాలి అదే నాయకుడి లక్షణం తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలు గుండెల్లో వినపడే కనపడే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి వివక్ష అంటే తెలియదు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎంతో సాధారణ ప్రజలు అంతే రెడ్డి చనిపోయినా అని తెలియగానే కంటే తెలంగాణలోనే ఎక్కువ చనిపోయారు కల్మషం లేని మనసు రాజశేఖర రెడ్డిది ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చినప్పుడు నా జన్మధన్యం అని పదే పదే చెప్పేవారు పల్లెల్లో జీవం తెచ్చింది రాజశేఖర రెడ్డి అయినా వేసిన ప్రాజెక్టులు ఏ రోజుకి కూడా పూర్తి ఈ రోజుకి కూడా పూర్తి కాలేదు రాజశేఖర రెడ్డిని జగన్ బాబు అయినా అయినా నిలువెత్తు వారసులు ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డికి జగను షర్మిల నిలువెత్తు వారసులు వీళ్ళిద్దరూ వారి వారి ప్రయోజనాలకు ప్రతినిధులు నిజాయితీతో కూడిన విలువల ఆదర్శం మా షర్మిల పార్టీ తెలంగాణలో అసలు సిసలైన నాయకురాలు షర్మిల షర్మిల రాజన్న ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి షర్మిలను యువరాణిగా పెంచుకున్నాడు జగన్ పాదయాత్ర చేయాలని కోరినప్పుడు షర్మిల చేసి చూపించారు భారతదేశంలో షర్మిల లాంటి అమ్మాయిలు లేరు షర్మిల ఏ పని చేసినా సంకల్పంతో చేస్తుంది వైఎస్ఆర్ రాకముందు తెలంగాణ గడ్డ మీద రక్తం మరకలు ఉంటే అదే నేలపైన నీళ్లు పారించిన గనుడు వైఎస్ఆర్ అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలు రెండు మనమే అభిప్రాయ భేదాలు వస్తే సమస్యలు పరిష్కరించుకోవాలి రాజశేఖర రెడ్డి గారు పిల్లలు దొంగలు కాదు గజి దొంగలు కానీ కాదు మాకు దాచుకోవడం దోచుకోవడం తెలీదు ఒక్క పంచడం తప్ప రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలు కూడా ప్రజల కోసమే పోగొట్టుకున్నారు అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక పక్కన కరెక్ట్గా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కేసీఆర్ సర్కార్ని విమర్శించినటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే సైమల్టేనియస్ ప్లానింగ్ అనుకోవాలి అక్కడ ఆవిడ తెలంగాణ కోసమే మేము చేస్తున్నామంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకి అన్యాయం జరుగుతున్నదని ప్రశ్నిస్తున్నామన్నటువంటి కోణాన్ని సైమల్టేనియస్గా ప్రాజెక్ట్ చేశారు ఇక్కడ ఒకటే నిజమే మరి ఆ పాయింట్ అక్కడ జనం నుంచి ఎందుకు లేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా ఎందుకు సాధించలేకపోయింది చాలా చోట్ల చివరికి పార్టీ ఎందుకు మూసేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ షర్మిల పేరుతో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మనం గొప్ప చెప్పుకోవడం వేరు ప్రజలు అది ఫీల్ అవ్వడం వేరు అది కాలేదు దానికంటే తెలంగాణ విడిపోవడమే రాష్ట్రానికి ప్రయోజనం అని అనుకున్నారు అంటే ఆలోపం ఎవరిదన్నది కూడా ఆవిడ ఒకసారి చెక్ చేసి మాట్లాడుంటే పోయి ఉండేదేమో